హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్ సంయుక్త మినన్ మాలవిక నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామాన్ని నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు అయితే ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గత వీడియోస్లో మనం తెలియజేశాం ఎవరైనా వీడియోస్ చూడలేనట్లయితే ప్రతి ఒక్కరు కూడా చూసేసండి ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్గా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా రెస్పాన్స్ కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గింది అయితే ఈ సినిమా న్యూ ఇయర్ హాలిడేని వాడుకొని కొంతవరకు కూడా పర్వాలేదు అనిపించుకుంది ఇక తర్వాత మళ్ళీ డౌన్ అయిందని చెప్పుకోవాలి ఒకసారి ఎనిమిదవ రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది సినిమా అనేది ఒక లుక్ వేద్దాం అయితే ఎనిమిదవ రోజు వరల్డ్ వైడ్గా టోటల్గా చూసుకున్నట్లయితే కనుక ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల షేర్ని అయితే రాబట్టింది ఇక డెవిల్ చిత్రానికి ఇరవై పాయింట్ నాలుగు కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది బ్రేక్ ఈవెన్కి ఇంకా ఇరవై పాయింట్ ఏడు కోట్ల వరకు కూడా షేర్ కలెక్ట్ చేయాలి అయితే ఈ విషయాన్ని చాలా కష్టంగానే భావిస్తున్నారు చిత్ర బృందం అయితే ఎనిమిది రోజుల్లో ఈ సినిమా పదిహేడు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది మరి చూద్దాం కొంతవరకైనా సరే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుందా లేదా అనేది మరిన్ని బాక్సాఫీస్ వద్ద వచ్చే ప్రతి ఒక్క కలెక్షన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి